అయితే మ్యాగజైన్ టు మ్యాగజైన్ సుధీర్ రష్మిల గురించి ప్రతిసారి కూడా హాట్ టాపిక్స్ అవుతూనే ఉంటున్నాయండి. సో ఇలాంటి సందర్భంలో మనకి చాలా చాలా ఒక ఇంపార్టెంట్ పర్సన్ అయితే మనకి సుధీర్ రష్మిల గురించి చాలా చాలా ఎక్స్ట్రాడినరీగా అయితే కామెంట్ చేయడం జరిగింది. సో దీంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అయితే డౌట్స్ మొదలవుతూనే ఉన్నాయి. సో అసలు మ్యాటర్ ఏంటి అంటే కనుక సో ఇంద్రజయ మేడం గారికి సుధీరణకి రష్మి గారికి సో వీళ్ళ ముగ్గురికి కూడా అయితే చాలా చాలా బంధం ఉందండి. సో ఐ మీన్ ఇక్కడ సుధీరణ్ ఒక కొడుకుగా రష్మి గారు ఒక కోడలుగా అయితే కనిపిస్తున్నారు. సో ఇలాంటి సందర్భంలోనే ఇంద్రజయ మేడం అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో అదేంటంటే వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని ప్రేమించడమైనా నేర్చుకోవాలి, భరించడమైనా నేర్చుకోవాలని చెప్పేసి ఇక్కడ ఇంద్రజయ మేడం గారు అయితే చెప్పడం జరిగింది. సో మ్యాగ్జిమ్ టు మ్యాగ్జిమ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో సుధీర్ రష్మి ఫ్యాన్స్ సో వాళ్ళంతా కూడా అయితే ఇంద్రజయ మేడంకి అయితే మెసేజ్ చేస్తున్నారంట. సో ఇలాంటి సందర్భంలోనే మనకి సుధీర్ రష్మి రిలేషన్ గురించి అయితే ఇక్కడ మేడం గారు అయితే ఒక అదిరిపోయే పోస్ట్ అయితే చేయడం జరిగింది. సో బేసిక్గా దీని అర్థం ఏంటంటే వదిలి ఉండలేని ప్రతి ఇష్టాన్ని అంటే సో వాళ్ళిద్దరు కూడా వేరువేరు ఛానల్స్ ఉన్నారు అండ్ అదేవిధంగా దూరంగా ఉన్నారని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు కాబట్టి సో ఇక్కడ ప్రేమించడమైనా నేర్చుకోవాలి లేకపోతే భరించడమైనా నేర్చుకోవాలని చెప్పేసి ఆవిడైతే అంటుంది. అంటే దూరంగా ఉన్నా కానీ ప్రేమించడమైనా నేర్చుకోవాలి లేకపోతే భరించడమైనా నేర్చుకోవాలంటే సో వాళ్ళిద్దరు కూడా భరిస్తున్నారని చెప్పేసి అనుకోవచ్చండి. సో దీంట్లో రెండు కూడా వేరువేరు కాదండి, రెండు కూడా ఒకే రకంగా అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే సుధీర్ రష్మిలు వేరైనప్పటికీ కూడా వాళ్ళిద్దరూ ప్రేమ అయితే దూరం కాలేదు అండ్ అదేవిధంగా భరించడం అనేసరికి ప్రేమించుకున్న వాళ్ళు ఎప్పుడు కూడా విడిపోరు కాబట్టి సో దాన్ని భరించడం అంటారనమాట. సో మొత్తానికి ఇంద్రజయ మేడం గారు చేసిన ఈ పోస్ట్ అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అండ్ అదేవిధంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా అయితే ఆన్సర్ దొరికిందని చెప్పేసి ఇంద్రజయ మేడం గారు అయితే అంటున్నారనమాట. సో మొత్తానికి సుధీర్ రష్మిలు కలవాలని చెప్పేసి ప్రతిసారి కూడా అయితే కోరుకుంటూనే ఉన్నారు. సో అందులో ఇంద్రజయ మేడం కూడా ఒకటని చెప్పేసి ఈరోజు అయితే కన్ఫర్మ్ అయిందనమాట. సో మొత్తానికి దీనిపై మీరు ఏమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ తెలిసి వీడియోని అయితే లైక్ మరీ షేర్ చేయండి ఫ్రెండ్స్.